హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ప్రభుత్వ సంస్థ నుండి అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద ఓన్లీ ఒక్క ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు మీరు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది సో రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు దానితో పాటు లైక్ కూడా చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మెల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కింద ఉన్నటువంటి ఈ పర్టికులర్ సంస్థ నుండి రిలీజ్ కావడం జరిగింది క్లర్క్ ట్రైనీ పోస్టులకి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఈ నెల పదిహేడవ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ డీటెయిల్స్లో మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయట్లేదు ఈ నెల పదిహేడవ తేదీన మార్నింగ్ నైన్ ఏఎంకి వారు చెప్పినటువంటి అడ్రస్కి మీరు వెళ్ళినట్లయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే క్లర్క్ ట్రైనింగ్ పోస్టులు టోటల్గా మనకి టెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపు ఏజ్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి దానితో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్ అలాగే టైపింగ్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి అటెండ్ అవ్వచ్చు మీకు ఇక్కడ శాలరీ అనేది స్టైఫెన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది బికాజ్ ఇవి ట్రైనింగ్ పోస్టులు కాబట్టి మీకు పదిహేను వేల రూపాయలు పర్ మంత్ చొప్పున ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది ఫిక్స్డ్ స్టైఫెండ్ అనేది మీకు శాలరీ రూపంలో ఈ విధంగా ఇస్తారు ఇవి పర్మనెంట్ పోస్ట్లైతే అయితే కాదు వన్ ఇయర్ పాటు టెంపరీ బేసిస్ మీద మీరు పనిచేయాల్సి ఉంటుంది జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై రెండు నాటికి ఏజ్ లిమిట్ అయితే కన్సిడర్ చేస్తారు ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఆ పర్టికులర్ ఏజ్ లిమిట్ అనేది ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది ఎటువంటి టీఏడి అనేది వాకింగ్ సెలక్షన్కి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి ఇవ్వడం జరగదని డీటెయిల్స్లో ఇచ్చారు అలాగే మీరు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి అటెండ్ అయ్యేటువంటి వారు వారు ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేసి దాన్ని ప్రింటౌట్ తీసుకొని ప్రింటౌట్ అప్లికేషన్ ఫామ్తో పాటు ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఏదో ఒకటి తీసుకొని అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఏదో ఒక సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి దీనికి సంబంధించి మీరు టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ పెట్టినా కూడా సరిపోతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే తీసుకువెళ్ళచ్చు అలాగే కండక్ట్ సర్టిఫికేట్స్ అనేవి రెండు రెస్పెక్టబుల్ పర్సన్స్ నుంచి తెచ్చుకోవాలని మెన్షన్ చేశారు ఒకటి ఒకటి మనకు సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ దగ్గర నుంచి అలాగే మన దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు సో ఇలాగా ఇద్దరు రెస్పెక్టబుల్ పర్సన్స్ నుంచి తెచ్చుకోవాలని మెన్షన్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించిన అడ్రస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ నెల పదిహేడో తేదీన మార్నింగ్ నైన్ ఏఎంకి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ హోమీ బాబా రోడ్ నావీ నగర్ కలోబా ముంబై అనేటువంటి ఒక అడ్రస్కి మీరు వెళ్ళాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి వాకిన్ సెలక్షన్ మేబీ పోస్ట్ పోన్ ఇఫ్ ఇన్ కేస్ కోవిడ్ నైన్టీన్ కేసెస్ ఆర్ ఇంక్రీజ్డ్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఒకవేళ అది కనుక క్యాన్సిల్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఈ విధంగా మనకి ఇక్కడ ఈ పర్టికులర్ టాటా ఇన్స్టిట్యూట్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది మీరు అప్లై చేయడానికి సంబంధించిన సైట్ కూడా చూపిస్తాను చూడండి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సినటువంటి సైట్ ఇది సో ఈ వెబ్సైట్లోని మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి ఇక్కడ థర్డ్ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో క్లర్క్ ట్రైని అని ఇక్కడ లాగిన్ అండ్ అప్లై ఆన్లైన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేసి సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకొని దానితో పాటు డాక్యుమెంట్స్ కూడా కలిపి మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే అంత దూరం వెళ్ళగలము అనుకుంటే మీరు దీనికి సంబంధించి అటెండ్ అవ్వచ్చు లేదా ముంబైలో ఎవరైనా ఉన్నట్లయితే ఆల్రెడీ మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వారు కూడా అటెండ్ అవ్వచ్చు సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ ఏదో వచ్చింది నేను మీకు అప్లికేషన్ ఫామ్ లింక్ని అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరైతే చూసి ఇంట్రెస్ట్ ఉంటే అటెండ్ అవ్వండి ఫైవ్ డేస్లోనే రిక్రూట్మెంట్ అయిపోతుంది ఇంటర్వ్యూ అయిన రోజు మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది కూడా తెలుస్తుంది సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్